హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు శివప్రసాద్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో 200 సంవత్సరాల క్రితం జరిగిన ఒక యుద్ధం కోసం నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చిందుర్తి గ్రామంలో 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ఎక్కడ జరిగింది, ఏ ఏ ప్రదేశాల్లో జరిగింది, అలాగే బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు ఏ ఏ గ్రామాలని ఆక్రమించుకున్నారు, ఈ యుద్ధం చేయడానికి సహకరించిన రాజు ఎవరు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చూపించబోతున్నాను. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫ్రెంచ్ వారికి మధ్య 1758 డిసెంబర్ 9 యుద్ధం జరిగింది. ఉత్తర సర్కారులపై ఆధిపత్యం కోసం ఐరోపా దేశాలైన బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ దేశీయులు తమలో తామే కాక స్థానిక నాయకులతోనూ అనేక యుద్ధాలు చేశారు. ఈ యుద్ధాల కారణంగా ఆ ప్రాంతాలపై ఆధిపత్యం మారుతూ వచ్చింది. ఈ యుద్ధ ఫలితాల కారణంగా వీటిలో ప్రధానమైనవి బొబ్బిలి యుద్ధం, చెందుర్తి యుద్ధం, మచిలీపట్టణం ముట్టడి. 1758 డిసెంబర్ 9 జరిగిన చెందుర్తి యుద్ధం తర్వాత గోదావరికి ఉత్తరాన ఉన్న భూభాగంపై ఫ్రెంచ్ వారి అధికారాన్ని అంతం చేసి బ్రిటిష్ వారు ఆధిపత్యంలోకి వచ్చారు. అప్పటి పరిస్థితులు చెందుర్తి యుద్ధం నాటికి ఉత్తర సర్కారు ప్రాంత పరిస్థితులు ఇలా ఉన్నాయి. మద్రాసు ముట్టడిలో పాల్గొనేందుకు ఫ్రెంచ్ సేనాని డిబుసి ఉత్తర సర్కారులను కాన్ఫ్లాన్స్ రక్షణలో ఉంచి వెళ్ళాడు. బుసి మద్రాసు వెళ్లిన సంగతి ఉత్తర సర్కారులకు సరియైన రక్షణ లేదని సంగతి తెలుసుకున్న క్లైవ్ అక్కడ ప్రాబల్యం పెంచేందుకు అదే తగిన సమయమని భావించాడు. అప్పటికే విజయనగర సంస్థానాధీశుడు ఆనందరాజు ఆనంద గజపతి ఫ్రెంచ్ సైన్యంపై యుద్ధం చేస్తే తాను సహకరిస్తానని మద్రాసులో ఉన్న బ్రిటిష్ సైన్యానికి ఒక లేఖ ద్వారా తెలియజేశారు. క్లైవ్ కలనల్ ఫ్రావిన్స్ ఫోర్ట్ నేతృత్వంలో 2000 మంది సిఫాయిలను, 500 మంది ఐరోపా సైనికులు, 100 మంది నావికులు, ఒక సదగ్న దళంతో కూడిన సైన్యాన్ని బెంగాల్ నుండి పంపించాడు. మరోవైపున మద్రాసు నుండి బ్రిటిష్ అధికారి ఆండ్రూస్ను పంపించి విజయనగర సంస్థానాధీశుడు ఆనందరాజు ఆనంద గజపతితో ఒప్పందం కుదుర్చుకునేలా ఏర్పాట్లు చేశాడు. 1758 అక్టోబర్ 15 వారి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తరువాత ఇరు సైన్యాలు కలిసి ఫ్రెంచ్ వారిని ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డాయి. చెందుర్తి యుద్ధం ప్రారంభమవుతున్న దశ కలకత్తా నుండి ఫ్రావిన్స్ ఫోర్ట్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యం 20 అక్టోబర్ విశాఖపట్నం చేరింది. అక్కడ నుండి బయలుదేరి 1 నవంబర్ కసింకోట వద్ద ఆనందరాజుని కలిసింది. ఈ రెండు సైన్యాలు కలిసి ఫ్రెంచ్ కోట ఉన్న రాజమండ్రి వైపు సాగాయి. తమపై తిరుగుబాటు చేసి బ్రిటిష్ వారితో చేతులు కలిపిన ఆనందరాజుపై దాడి చేసి బుద్ధి చెప్పేందుకుగాను ఫ్రెంచ్ సైన్యం అప్పటికే సిద్ధమై రాజమండ్రి వద్ద వేచి ఉంది. ముందుకు సాగిన ఈ సంయుక్త సైన్యం 3 డిసెంబర్ పిఠాపురం దగ్గరలోని గొలప్రోలు వద్ద ఫ్రెంచ్ దళాల శిబిరం వద్దకు చేరింది. 6 డిసెంబర్ బ్రిటిష్ సైన్యం చేబ్రోలు గ్రామాన్ని ఆక్రమించింది. ఆ తరువాత 2 రోజుల పాటు 2 సైన్యాలు కూడా అక్కడే సేద తీరాయి. 9 డిసెంబర్ ఉదయాన్నే ఫోర్ట్ తన సైన్యాన్ని తీసుకుని కుడివైపుగా ఉన్న కుట్టల వెనక్గా సాగి 8 గంటల కల్లా 3 మైళ్ళ దూరంలో ఉన్న చెందుర్తి కోండోర్ గ్రామానికి చేరుకున్నాడు. 2 సైన్యాల మధ్య సుమారుగా 4 మైళ్ళ దూరం ఉంది. వారి మధ్య ఒక చిన్న గ్రామం ఉంది. ఫ్రెంచ్ సైన్యం శత్రు సైన్యానికి ఎదురుపోకుండా కుడివైపునకు తిరిగి బ్రిటిష్ సైన్యపు ఎడమ పార్శ్వపు సిపాయిలపై దాడి చేశారు. ఈ దాడిని తట్టుకోలేక కొంతమంది బ్రిటిష్ సైనికులు అక్కడ నుంచి పారిపోయారు. ఫ్రెంచ్ సైన్యం వారిని వెంబడించి ముందుకి పోయింది. అప్పుడు వారి వెనకే భుజాలపై తుపాకులతో మొక్కజొన్న చేయిల్లోంచి బయటకు వస్తున్న బ్రిటిష్ సైన్యం కనపడింది. ఆ తరువాత వీరిద్దరి మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో బ్రిటిష్ అధికారి నాట్స్ హతమయ్యాడు. ఆ తరువాత ఫ్రెంచ్ సైనికులు దగ్గరలో ఉన్న గొల్లప్రోలు ఫ్రెంచ్ శిబిరాల వద్దకు పారిపోయారు. బ్రిటిష్ అధికారి నాట్స్ మరణం తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న కెప్టెన్ వాక్స్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం గొల్లప్రోలు శిబిరాలపై దాడి చేయడానికి సిద్ధమయ్యింది. దూరం నుంచి బ్రిటిష్ సైన్యం రాకని గమనించిన కొంతమంది ఫ్రెంచ్ సైనికులు అక్కడి నుంచి పారిపోయారు. గొల్లప్రోలు చేరుకున్న బ్రిటిష్ సైన్యం ఫ్రెంచ్ శిబిరాలపై దాడులు చేసింది.
ఈ దాడులలో చాలా మంది మరణించగా మరికొంతమంది అక్కడే ఆయుధాలు వదిలేసి పారిపోయారు. కానీ అక్కడే ఉండిపోయిన కొంతమంది ఫ్రెంచ్ సైనికులు బ్రిటిష్ సైనికులతో పోరాడారు. ఈ పోరాటంలో చాలా మంది సైనికులు చనిపోగా కొంతమంది సజీవంగా బ్రిటిష్ సైనికులకు చిక్కారు. ఆ తరువాత ఆ ప్రాంతానికి చేరుకున్న బ్రిటిష్ సైన్యం అక్కడ చల్లా చెదురుగా పడి ఉన్న ఫీల్డ్ గన్నులను, ఇతర ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భీకరమైన యుద్ధంలో 6 ఫ్రెంచ్ అధికారులు, 70 సైనికులు చనిపోయారు. సుమారుగా అంతే సంఖ్యలో బందీలుగా పట్టుకున్నారు. బ్రిటిష్ సైన్యంలో 1 15 సైనికులు మరణించారు. ఖాన్ ప్లాన్స్ యుద్ధభూమి నుండి నేరుగా గుర్రంపై రాజమండ్రి పారిపోయాడు. అతడి సైన్యం కూడా రాజమండ్రి పారిపోయింది. ఈ యుద్ధంతో ఉత్తర సర్కారులపై ఫ్రెంచ్ వారి ఆధిపత్యం అంతం అయ్యింది. ఈ యుద్ధం తరువాత బ్రిటిష్ సైన్యం వారి సైనికులకు జ్ఞాపకార్థంగా చెందుర్తి గ్రామంలో ఒక స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.